ना मित्रुडु रामशिवारेड्डी गारु विचित्रमैन माट चेप्पारु ऐदु नेलल नुंचि रिकार्डुलन्नी उंडायंट ఆండ్రాయిడ్ ఫోన్ అంటది ఐదు నెలల నుంచి రికార్డులు అన్నీ ఉంటే నాలుగో తారీఖు దీన్ని ఎందుకు డిలీట్ చేశారో అడుగుంటే బాగుండేది. ఇప్పుడైనా స్క్రిప్ట్ సరిగ్గా ఇచ్చినట్ల స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం కలత చెందిన మనసుతో స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇచ్చినట్ల ఐదు నెలల నుంచి రికార్డులు ఉండేది నాలుగో తారీఖు దీన్ని డిలీట్ చేసేదేంది. దాదాపు పది రోజులుగా ఇది బయటకు వచ్చింది, పత్రికలు టీవీలు 11-12 రోజులుగా వస్తూ ఉన్నాయి. ఎలా చెప్పిచ్చారు మనం విన్నాం చూసాం. అయితే ఒకటి మాత్రం మంచి పని జరిగింది, నిన్న వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు దాకా కాస్త ట్యాపింగ్ జరగలేదేమో అనుకున్న కోట్లాది మంది ప్రజలు కూడా లేదు ట్యాపింగ్ జరిగింది అని చెప్పని అందరూ నిర్ధారించే విధంగా మాట్లాడారు. అంత అద్భుతంగా స్క్రిప్ట్ ఇచ్చిన దానికి నేనైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి థాంక్స్ చెప్తూ ఉన్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఇచ్చే స్క్రిప్ట్ ప్రభుత్వానికి మేలు చేయాలా, మీరు ఇచ్చే స్క్రిప్ట్ నాకు మేలు చేసింది. గత రోజుల్లో నా మీద అభిమానం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు నాకేమి చేయలేకపోయినా బాధో ఈ రకంగా నా రుణం తీర్చుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు భావించినట్టున్నారు. వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా మీరే లేఖ రాయండి. అప్పుడు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పారదర్శకంగా పనిచేస్తుంది అన్న భావన మీకు ఉండాలంటే లేఖ రాయండి. కేంద్ర హోంశాఖ వస్తే నా ఒక్కడి ఫోన్లే కాదు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో మొత్తం అన్ని కూడా భోగతాలు కూడా బయటకు వస్తాయని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ఎందుకు వెనుకాడుతున్నారు, ఎందుకు వెనుకాడుతున్నారు, కేంద్రానికి లేఖ రాసేదానికి ఎందుకు ఉడిక్కి పడుతున్నారు, ఈ విన్యాసాలన్నీ ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వమా సమాధానం ఇచ్చాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఇకపోతే నిన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు, శ్రీధర్ రెడ్డి ఇంకా జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నేను వచ్చిందే ధర్నాల్లో నుంచి, నేను వచ్చింది రాజకీయాల్లోకి ఆల్మట్టి ఇంజనీర్ల కాడి నుంచి కాదు, నేను వచ్చింది రాజకీయాల్లోకి మహారాష్ట్ర ఇంజనీర్ల కాడి నుంచి కాదు, నేను వచ్చింది రాజకీయాల్లోకి పోరాటాల్లోనే ధర్నాలతోనే ప్రారంభించా. కాబట్టి ధర్నాలు నిరసనలు గాంధీగిరి నిరసనలు నాకు కొత్త ఏం కాదు, ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతూనే ఉంటా. కాబట్టి నేను ధర్నాలు చేసుకోవాల్సి వస్తుంది అని ఏమన్నా జాతకం చెప్పేవాడిదా? కాంట్రాక్టర్గా తెలుసు, ఎంపీగా తెలుసు, జాతకాలు ఎప్పటి నుంచి నచ్చుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. నేను సూటిగా ప్రభాకర్ రెడ్డి గారిని అడిగేది ఒకటే, ఒక సామెత ఉంది, పెళ్లి కుదుర్చుకున్నారు, నిస్తార్థం అయిపోయింది, పెళ్లి పీటల మీద కూర్చున్నారు, పాపం పంతులు గారు మాంగళ్య తంతునా అంటూ ఆ యొక్క తాళిబొట్టు పెళ్లి కుమారుడికి అందించాడు. పెళ్లి కుమారుడు వెంటనే ఏమి చేయాలా, ఆ యొక్క పెళ్లి కూతురికి తాళి కట్టి నీ వెంట జీవితకాలం నడుస్తానని చెప్పని అక్కడి నుంచి అరుంధతి నక్షత్రం చూసేదానికి వెళితే పెళ్లి తంతు ముగుస్తుంది. కానీ ఆదాలు, కానీ ఆ యొక్క కథలో పెళ్లి కొడుకు తాళి కట్టమని పంతులు గారు తాళి బొట్టిస్తే ఆ తాళి బొట్టు జేబులు వేసుకొని పరిగెత్తాడంట పెళ్లి కొడుకు. ఆ సందాన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాడవాడలా తిరిగి జగన్ రెడ్డి గారిని నన్ను నీచాతి నీచంగా మాట్లాడి బీఫారం తీసుకుని బీఫారం జేబులో పెట్టుకుని పరిగెత్తబోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూట్లో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీరా నా గురించి మాట్లాడేది, మీరా నా గురించి మాట్లాడేది, ఎస్ మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను కాదన్ను, కానీ అంతకు మించి ప్రజాభిమానం నాకుంది, ఎవరి ప్రజాభిమానం ఏందో ప్రజలు తెలుస్తారు. అయినా ప్రజల్లో ఒక సందేహం ఉంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, దాన్ని మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే మీ గత చరిత్ర అలాంటిది కాబట్టి.
గతంలో మీరు చేసినట్టే తెలుగుదేశం పార్టీ బిఫారం తీసుకొని జేబులో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్లే ఈసారి అలా వెళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఫారం మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్న మాట మీరు చెప్పండి మాట తప్పను మడమ తిప్పను నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను అన్న మాట చెప్పండి ఇంట్లో తేడా ఇంకోటి ఉంది ప్రభాకర్ రెడ్డి గారు నేను అంటే దాని అర్థం నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులతో సహా నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పుకొని కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి నేను చెప్పాను కదా నేను రాజకీయాల్లో తప్పుకున్నాను కదా ఇయ్యొద్దు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఒక ప్రకటన స్పష్టమైన ప్రకటన మీరు జారీ చేయండి ఇక మీ గురించి నేను మాట్లాడితే ఒట్టు మాట్లాడే ప్రశ్నలే దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు ఎందుకు కాదాలి ప్రభాకర్ రెడ్డి గారు మీరంటండి నా గురించి మాట్లాడేది ఎస్ ఎస్ నాకు వీరత్వం ఉంది కాబట్టి మాట తప్పను మడమ తిప్పను కాబట్టి ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి కార్యకర్తల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆఖరి వారం రోజుల దాకా అధికార పార్టీలో ఉండి వారం రోజుల ముందు అధికార పార్టీలో బీఫారం తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పరుగో 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 అంటూ పోయి తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి ఉండదు నికరంగా నాకు నచ్చల నేను వద్దు అనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా దల్చుకున్నా మనం ఉన్న పార్టీకి మోసం చేయకూడదు అనుకున్నా నీతిగా నిజాయితీగా నికార్సుగా అధికారం లేదంటే ఎన్ని ఇబ్బందులు నాకు తెలుసు మరీ ముఖ్యంగా ప్రతిపక్షం కన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి అధికారానికి దూరంగా జరిగితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు తెలిసినా నీతిగా నిజాయితీగా వెలుపులకు వచ్చా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం లేదు అని స్పష్టంగా చెప్పాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది కదా పెద్దోళ్ళు నా తండ్రి వయసోళ్ళు మీరు నేను మీ కొడుకు వయసోళ్ళు దగ్గర దగ్గర కొంచెం అటు ఇటుగా అంత మంచి తేడా ఏం లేదు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి భవిష్యత్తులో నేను ఒక్క మాట ఎక్కడ మాట్లాడను అయితే మాట్లాడకుండా ఉండాలంటే ముందు మీరు చెప్పాల నేను వచ్చే ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేస్తాము పోయినసారి మాదిరిగా తెలుగుదేశం పార్టీ బీఫారం తీసుకొని జేబులో పెట్టుకొని పరుగో పరుగో అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం తీసుకొని పరుగో పరుగో అంట వేరే పార్టీలో చేరను అన్న స్పష్టత మీరు నాకు ఇస్తే మీ గురించి నేను మాట్లాడే ప్రశ్న నేను చెప్పేది ఏం సార్ లాస్ట్ టైం ప్రకటించారు సార్ అభ్యర్థిగా వాడవాడలా తిరిగాడు సార్ కోటమిరెడ్డి సదారెడ్డి ఒక రౌడీ జగన్ రెడ్డి గారు ఒక రౌడీ జగన్ రెడ్డి గారు పులివెందుల రౌడీ అయితే నెల్లూరు రౌడీ కోటమిరెడ్డి సదారెడ్డి అని మీరే కదా సార్ సాక్ష్యం కనుపుట్టుకోవడంలో ఏం జరిగింది సార్ ఉదయం 7 గంటలకు ప్రచారం స్టార్ట్ చేశారు సార్ 9 గంటలకు ఫోన్ మోగింది సార్ ఫోన్ మోగిందంటే ఏం ఫోన్ తెలుసు కదా సార్ అది వాయిస్ వాయిస్ మెయిల్ ఏమంటారు దాని మెసేజ్ మెసేజ్ ఇస్తే కూడా మనకి ఎలక్ట్రాన్ ఉంటుంది కదా సార్ ఎలక్ట్రాన్ వచ్చింది సార్ ఆ మెసేజ్ చూసుకున్నాను సార్ నేరుగా అందరికీ చెప్పాడు సార్ అర్జెంటుగా నన్ను చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు పోతున్నానని చంద్రబాబు గారు ఉండేది అమరావతిలో సార్ పాపం తీరా చూస్తే ఈయన కారు తిరుపతి అయిపోయింది సార్ సాయంత్రం 4 గంటలకి ఆడు జగన్ గారు ఇంట్లో ఉన్నాడు సార్ బీఫారం తీసుకొని ఏపీ ఫారం తీసుకొని తెలుగుదేశం వచ్చిన బీఫారం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు సార్ అట్లా చెయ్యొద్దా అంటున్నా నేనున్నాను దేవా గారు నేను బహిరంగంగా చెప్తున్నా వద్దు అనుకున్నా నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది భగవంతుడు ప్రజలు నా తలరాత ఎలా రాస్తే అలా ఉంటుంది మోసం చేయకూడదు అనుకున్నాం దాదాపు 15 నెలలు అధికారాన్ని ఉపయోగించుకున్నాం బహిరంగంగా వచ్చా నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయను అని నేను చెప్తున్నా మరి మీరు ఈరోజు రూరల్ ఇన్ఛార్జ్ మీ పక్కనే వాళ్ళంతా సజ్జన రామకృష్ణ రెడ్డి గారి దగ్గర నుంచి మా బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దాకా అందరూ చెప్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి 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 అని వాళ్ళకు కూడా ఏదో డౌట్ ఉన్నట్టుంది అందుకే కన్ఫర్మ్ చేస్తున్నారు అభ్యర్థి 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 అని చెప్పని అదేదో పాత రోజులు జరిగింది సార్ పాత రోజులు జరిగింది ఒకటి